వెల్కమ్ టు ఎస్ఐట్ న్యూస్. స్థానిక ఆధుని పట్టణంలో పీడిఎస్యు డిఎస్ఎస్ ఆధ్వర్యంలో ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల ముందు రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన కార్యక్రమం చేయడం జరిగింది. ఈ ధర్నాను ఉద్దేశించి పీడిఎస్యు డివిజన్ ఉపాధ్యక్షుడు అఖండ అధ్యక్షత వహిస్తూ పీడిఎస్యు రాష్ట్ర నాయకులు తిరుమలేష్, డిఎస్ఎఫ్ ప్రధాన కార్యదర్శి రాజు మాట్లాడారు. ఈ సమావేశంలో పీడిఎస్యు జిల్లా నాయకులు మల్లికార్జున, పట్టణ కార్యదర్శి రమణ జాన్, డిఎస్ఎఫ్ ఉదయ్, రవి, కళాశాల విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. చాలా మంది విద్యార్థులు చదువుకునే పరిస్థితి ఉన్నది కాబట్టి మన విద్యార్థులు కొనసాగిస్తామని హామీలో జరిగిందే కానీ ఏ మాత్రం కూడా మన విద్యా సంఘాలని ఉద్యమాలని మబ్బు పెట్టడానికి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్నది. మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి ఒక తెలియజేస్తున్నాం. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలో ఎక్కడైతే విద్యా సంఘాల ఉద్యమాన్ని మబ్బు పెట్టాలని ప్రయత్నం చేస్తామో నీ ఎత్తు కూడా చూడడానికి మేము రెడీగా ఉన్నాం. ఈరోజు ఏడేడు కళాశాలను కొనసాగిస్తామని మాటవరకే చెప్పావు. నువ్వు ఏదైతే మాట చెప్పావో నువ్వు వదిలిన జీవోలు ఏవైతే ఉన్నాయో ఆ జీవోలు కూడా పరిపూర్ణంగా ఆ జీవోలు ఎత్తివేసి ఏడాది చేతులుస్తున్న ఉపాధ్యాయుల్ని మళ్ళీ రిటర్న్ తిరిగి పంపించాలి. ఏడాది చేతులుస్తున్న ఏడాది కొనసాగించాలని ఈరోజు పీడిఎస్ ప్రవేశన ప్రతి విద్యార్థులుగా ప్రత్యేకంగా తెలియజేస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఏ మాత్రం కూడా ఈ ఏడాది చేతులుస్తున్న పైన ఉద్యమ బలం అనేది తగ్గిందనుకోండి ఆలోచన చేయడం మీ మూర్ఖతము. పొరపాటు కూడా విద్యార్థి ఉద్యమం తగ్గింది కానీ మీరు ఏడాది దేశం ప్రైవేటీకరణ చేస్తే ఎంత దాకైనా పోరాడతామని ఈరోజు ఈ సభ ముందు తెలియజేస్తున్నా. నువ్వు ఏడాది జీవాలు ఏవైతే వదిలినావో ఆ జీవాలను రద్దు చేయకపోతే ప్రత్యేకంగా కూడా నీ పదన పడినానికి కూడా అసలు అసెంబ్లీ ముట్టడి అయిపోయింది. తర్వాత నీ ఇళ్ళ ముట్టడి చేయడానికి కూడా మంచి వస్తున్నాయని ఈరోజు సభ ముందు తెలియజేస్తున్నా. నా పేరు రాష్ట్ర నాయకులు.